ఇయర్స్. గుడ్ ఆఫ్టర్నూన్. ఓఎల్ఎక్స్ క్యాష్ మై కార్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఈరోజు కూడా ఒక బలహీనమైన ట్రెండ్ మనకు కనిపిస్తోంది. వరుస నష్టాలతో మార్కెట్స్ కుదేలవుతున్న పరిస్థితి. ప్రభుత్వం ముందుకొచ్చి ఈ షాప్స్కి అంటే ఇంత గతంలో వాళ్ళు విధించిన పన్నులకు సంబంధించి కొద్దిగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది, కానీ బట్ సంభవ్ మార్కెట్స్ దీన్ని డైజెస్ట్ చేసుకునే పరిస్థితులు ఇప్పటికీ కూడా లేదు. ఇవాళ కూడా కీలకమైన లెవెల్స్ని బ్రీచ్ చేసి కిందికి రావడం చూస్తున్నాం. ఇవాళ ఇంట్రాడేలో 10,813 ఒక దశలో 10,800 పాయింట్ల మార్క్ను కూడా బ్రేక్ చేసి కిందికి వెళ్తుందా అన్నంత ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చింది. బట్ సంభవ్ మళ్ళీ అక్కడి నుంచి ఒక రికవరీ మనం చూస్తున్నాం. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 10,860 లెవెల్స్ దగ్గర నిఫ్టీ కోట్ అవుతుంది. ఆల్మోస్ట్ 5960 పాయింట్స్ డౌన్ తోట సెన్సెక్స్ కూడా వీక్నెస్ మనం చూస్తున్నాం. వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవాళ కూడా మరొక 200 పాయింట్ల వరకు నష్టపోయి చాలా బలహీనంగా ట్రేడ్ అవుతుంది, 27,483 లెవెల్స్ దగ్గర. అండ్ ఇండెక్స్ల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సెక్టోరల్ ఇండస్ట్రీస్లో ఇవాళ మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 6% నష్టపోతే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏకంగా 2% దాకా నష్టపోయింది. అండ్ దీన్ని బట్టి ఒకసారి మనం నిఫ్టీలో చూస్తున్నా కూడా డిక్లైన్స్ 32 అండ్ అడ్వాన్సెస్ ఓన్లీ 18. సో మనకి దీన్ని బట్టి చూస్తే అర్థమైపోతుంది, ఆల్మోస్ట్ ఒక 30% మాత్రమే ప్రాఫిట్స్లో ఉంటే 70-80% ఆఫ్ స్టాక్స్ నెగిటివ్లోనే కొట్టుమిట్టాడుతున్నాయి. అండ్ ఇవాళ రియాలిటీ ఇండెక్స్ ఆల్మోస్ట్ 4.5-5% మేర నష్టపోయింది. డిఎల్ఎఫ్ ఇవాళ 20% దాకా నష్టపోయింది, మళ్ళీ రికవరీ 12-13% లాస్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఒబ్రా రియాలిటీ వీళ్ళ మీద అండ్ కెపాసిటీ మీద ఐటీ రైట్స్ జరుగుతున్నాయన్న ఒక వార్తల వల్ల కూడా ఒబ్రా రియాలిటీలో వీక్నెస్ చూస్తున్నాం. ఐబీ రియల్ ఎస్టేట్ కూడా ఇవాళ ఒక 3% దాకా నష్టపోయింది. ఇవి కాకుండా మనకి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 8% డౌన్, ఐబీ హౌసింగ్ 5.5% డౌన్, జిఏసీ హౌసింగ్ 5% డౌన్, దిలీప్ బిల్డ్ కాన్ 8% డౌన్, అలాగే స్టెర్లైట్ 12% దాకా నష్టపోయింది, ఎస్ బ్యాంక్ మరొక 7% దాకా నష్టపోవడం చూస్తున్నాము, మహీంద్రా సిఐఈ, పీసీ జ్యువెలర్స్, డిహెచ్ఎఫ్ఎల్, పవర్ మెక్, V2 రిటైల్, ఈ స్టాక్స్ అన్ని కూడా 7-8% డౌన్తో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ 52 వీక్ లో టచ్ చేసిన స్టాక్స్ 420 స్టాక్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం గేజ్ చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఫాల్ ఎంత డ్రాస్టిక్గా ఉందని. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇది అంటే రెగ్యులర్గా చూస్తుంటే మనకి ఇవాళ కనిపించింది, రిలయన్స్ కమ్యూనికేషన్ 1 రూపాయి స్టాక్, రిలయన్స్ పవర్ 2.80 రూపాయలు, రిలయన్స్ నావెల్ 1.5 రూపాయలు, రిలయన్స్ హోమ్ ఫినాన్స్ 6.5 రూపాయలు, రిలయన్స్ క్యాపిటల్ 1.34 రూపాయలు ఉంది. సో అడా గ్రూప్ స్టాక్స్ ఏ స్థాయిలో ఇన్వెస్టర్స్ వెల్త్ని డెస్ట్రాయ్ చేశాయో ఈ స్టాక్ ప్రైస్ని చూస్తే మనకి అర్థమవుతుంది. ఆ నోట్తో అనలిస్ట్ వ్యూ మనం తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మొత్తం సార్. సో ఏం మాట్లాడుకోవాలో అర్థం కాని పరిస్థితి. సో ఈ స్టాక్స్ అన్ని ఇప్పుడు అడాక్ స్టాక్స్ చూస్తే 1 రూపీ, 2 రూపీస్, 3 రూపీస్ రేంజ్కి వచ్చేసాయి. అండ్ ఎస్ బ్యాంక్ చూస్తున్నా, అశోక్ లేలాండ్ చూస్తున్నా, చాలా స్టాక్స్ ఇప్పుడున్న స్టాక్స్ చూస్తే sub-50 రూపీస్కి, లైక్ టాటా మోటార్స్ లాంటి స్టాక్స్ sub-50 రూపీస్కి వచ్చిన ఆశీర్వాల్సిన అవసరం లేదంటే కనిపిస్తుంది. అండ్ మెజారిటీ స్టాక్స్లో వీక్నెస్ ఉంది, 52 వీక్ లో స్టాక్స్ 500 స్టాక్స్ దాకా కనిపిస్తున్నాయి. సో ఒక ప్యానిక్ మోడ్లో ఉన్నాం, మల్టీ ఇయర్ లోలో ఉన్నాం. సో ఎప్పుడీ ప్రైజులు అంటే 2008-2009 లాంటి ప్రైజులు మళ్ళీ ఇప్పుడే మనకు కనిపిస్తున్నాయి. సో ఏం చేయాలి ఈ టైంలో? యా, ఐ మీన్ మనం లాస్ట్ వీక్ కూడా ఒకసారి మాట్లాడుకున్నాం దీని గురించి. ఈసారి ఇట్లా మనం ఇప్పుడు మీరు ఒక అడా గ్రూప్ స్టాక్స్ అంగా చెప్పారు. లాస్ట్ టైం మనం గనక గమనిస్తే జేపీ గ్రూప్, దట్ వాజ్ వన్ గ్రూప్ విచ్ వాజ్ ఫ్లయింగ్ ఎక్స్ట్రీమ్లీ హై. ఇప్పుడు అది కంప్లీట్లీ డిస్మేట్ అయిపోయి ఐ థింక్ ఇట్స్ బీన్ డిస్ట్రాయిడ్ ఆల్సో. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏదన్నా ఒక పర్టికులర్ రన్ మేబీ 2-3 ఇయర్స్లో మార్కెట్ బుల్ అండ్ బేర్ రన్కి వచ్చి ఎప్పుడైతే ఒక అవుట్ ఆఫ్ ఫ్లేవర్ అయిపోతాయో, ఒక పర్టికులర్ స్టాక్ కానీ సెక్టర్ కానీ కొన్ని కంపెనీస్ కానీ ఒక గ్రూప్కి సంబంధించినవి కానీ తర్వాత నెవర్ విల్ ది సీ ద లైట్ ఆఫ్ ద డే. చాలామందికి ఏంటంటే హోప్ అండ్ హైప్డ్ అప్ హోప్ మీద చాలామంది దే ట్రై టు బై సచ్ కైండ్ ఆఫ్ మినిస్క్యూల్ స్టాక్స్ ఆర్ యూనో సబ్ రా పెన్నీ స్టాక్స్ అని అన్నారు. సో అటువంటప్పుడు ఏం జరుగుతుందంటే దే హ్యావ్ టు రియలీ కంప్లీట్లీ రైట్ ఆఫ్ దేర్ మనీ అండ్ టేక్ జస్ట్ ఎ గ్యాంబుల్. సో మనం పదే పదే చెప్పేది ఏంటంటే ఏం చేయాలి ఈ టైంలో? ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ద టైమ్ టు రియల్లీ ఇన్వెస్ట్ బిగ్ మనీ. ఎందుకంటే లాస్ట్ 1 మంత్ 2 మంత్స్గా మనం కంటిన్యూస్లీ పదే పదే చెప్పేది ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్. మార్కెట్లో ఈ వీక్నెస్ అనేది ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్ కాదు. ఓన్లీ అబౌట్ 10 or 15 స్టాక్స్ ఆర్ ఓన్లీ రూలింగ్ ద వరల్డ్, బట్ రెస్ట్ ఆఫ్ ఇట్ అన్ని కూడా ఏ రోజు ఏ కంపెనీలో మనకి ఏ ప్రాబ్లం పైకి తలెత్తుతుందో తెలియట్లేదు. ఇట్ కెన్ బి కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్, ఇట్ కెన్ బి ఆడిటర్స్ రెసిగ్నేషన్, ప్లెడ్జ్డ్ డెట్, ఇవన్నీ కూడా బ్యాక్ సీట్ తీసేసుకున్నాయి ఇప్పుడు మళ్ళీ. సో రీసెంట్లీ ఇవాళ చూసాం మనం యూనో ఏదన్నా ఒక రీసెంట్లీ ఒక క్యూఐపీ ఇష్యూలో
DLF వాళ్ళు దే హవ్ నాట్ డిస్క్లోజ్డ్ ఏ పర్టికులర్ థింగ్ అని, ఈవెన్ దాట్ వాస్ పనిష్డ్ రూత్లెస్లీ 20%. సో ఇదంతా కూడా దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు రియల్లీ అండర్స్టాండ్ ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అంటే, ద ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ ఎక్కడైతే ఉంటుందో అటువంటి స్టాక్స్లో మాత్రం ఐ డోంట్ థింక్ రీటైలర్స్ కెన్ రియల్లీ యునో బేర్ ద బ్రంట్ ఆఫ్ ద షాక్స్. ఆ కారణం మూలాన ఇప్పుడు ఏం చేయాలి అంటే, బేసికలీ ఐ థింక్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఎస్ఐపి మోడ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, ప్లీజ్ బై ఇట్ అండ్ ఇంక్రీజ్ ఇట్ ఓవర్ ద నెక్స్ట్ 6 to 12 months టైం. ఎందుకంటే ఇది అంత తొందరగా తేలే విషయం కాదు. అంటే మార్కెట్లో ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు ముందుకొచ్చి ఏదైనా స్ట్రాంగ్ స్టిమ్యులస్ ప్యాకేజెస్ ఇచ్చినా, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినా, సెక్టోరల్ బెనిఫిట్స్ ఇచ్చి సెక్టోరల్లీ వాళ్ళకి ఏదైనా పాలసీ పుష్లు ఇచ్చినా, ఇట్స్ నాట్ గోయింగ్ టు రివైవ్ ఇన్ 1 to 3 months టైం. దేర్ కెన్ ఆల్వేస్ బి ఎ స్మాల్ బంపప్ ర్యాలీస్. ఆ బంపప్ ర్యాలీస్లో మనం అనుకుంటాం కానీ ఒక రీటైల్ ఇన్వెస్టర్ కెన్ నెవర్ డూ జస్టిస్ ఫర్ హిస్ పోర్ట్ఫోలియో. వాళ్ళు పడ్డప్పుడు కొనలేరు, పెరిగినప్పుడు అమ్మలేరు. దే ఓన్లీ లివ్ ఇన్ హోప్ అండ్ హైప్ అండి. సో ఐ ప్రే టు ఎవ్రీబడి, ప్లీజ్ డూ నాట్ ఎంటర్ ఇన్ టు ద మార్కెట్. బల్క్ పర్చేజెస్ చేయాలంటే డెఫినెట్లీ యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. లెట్ ఎవ్రీథింగ్ ప్లే అవుట్. సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ మనకు అక్టోబర్ నవంబర్లో వస్తాయి. ఈ ఫెస్టివల్ సీజన్లో ఏదన్నా కన్జంప్షన్ ఒకవేళ పుంజుకుంది అని ఎక్స్టర్నల్ సోర్సెస్ చెప్తే మార్కెట్ పక్కకు పెట్టండి ఎకానమీ పరంగా. దెన్ వీ కెన్ థింక్ ఆఫ్ బయింగ్ ఇన్ బల్క్ అండి. అప్పటిదాకా మాత్రం ఇట్స్ బెటర్ టు స్టే అవే అండ్ బీ ఎక్స్ట్రీమ్లీ కాషియస్. అండ్ ఎప్పుడన్నా ఈ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ కానీ ఏదైనా ఇష్యూ వచ్చి ఏదైనా స్టాక్ పడ్డదంటే డోంట్ ఎక్స్పెక్ట్ అది ఇంత పడ్డది కదా దీన్ని కొందామనో, లేకపోతే మన దగ్గర ఉంటే ఇది ఇంత పడ్డది కదా రేపు ఎల్లుండి ఏదైనా ట్రేడింగ్ బౌన్స్ బ్యాక్ వస్తుంది. నో నథింగ్. ఈ రోజులో చూసాం కాక్స్ అండ్ కింగ్ స్టిల్ ఈ రోజు లోవర్ సర్క్యూట్. ఐ మీన్ డిహెచ్ఎఫ్ఎల్ యూసి హెచ్డిఎల్ 6 rupees ఎంత వచ్చింది. దీస్ ఆర్ ఆల్ యూనో నేమ్స్ వేర్ పీపుల్ పీసీ జ్యువెలర్స్ ఇందాక మీరు మెన్షన్ చేసిన అన్ని మంత్ పర్సన్ బిహేవియర్స్ కానీ డిహెచ్ఎఫ్ఎల్ ఇండియా బుల్స్ టుడే ఇస్ అగైన్ టేకింగ్ ద బ్రాండ్. ఇండియా బుల్స్ ఇస్ అ బిగ్ గ్రూప్. ఇండియా బుల్స్ ఇంటిగ్రేటెడ్ అనే ఒక స్టాక్ ఉంది. ఇట్ రీచ్డ్ ఆల్మోస్ట్ 800 rupees. ఇప్పుడు అది 100 rupees వచ్చింది. అది కంటిన్యూస్లీ ఫర్ మంత్స్ టుగెదర్ దే ఆర్ ఇన్ లోవర్ సర్క్యూట్. సో వెంచర్స్ ఫర్ ది మ్యాటర్ కరెక్ట్. సో ఇటువంటివి మంత్స్ టుగెదర్ లోవర్ సర్క్యూట్లో వస్తాయి. కెఫే కాఫీ డే అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, బట్ స్టిల్ ఇప్పుడు 3 days నుంచి ఏదో వార్తలు వస్తున్నాయి. ఐటీసీ వాళ్ళు టేకోవర్ చేస్తారు, కోకోకోలాతో టాక్స్ నడుస్తున్నాయి. అందుకని 3 days నుంచి అప్పర్ సర్క్యూట్. బట్ 240-250 జోన్ నుంచి అది 60 rupees దాకా అసలు కంప్లీట్లీ లోవర్ సర్క్యూట్లో ఉండింది. నోబడీ కుడ్ డూ ఎనీథింగ్. సో బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అండి. దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు రియలీ టేక్ సమ్ బోల్డ్ యాక్షన్ అగేన్స్ట్ ద మార్కెట్ ఆర్ కాంట్రేరియన్ ఇన్వెస్ట్మెంట్కి టైం కాదు. స్టే అవే, లెట్ ద ఫెస్టివల్ సీజన్ పాస్ త్రూ, దెన్ వీ కెన్ థింక్ ఆఫ్ ఇన్వెస్టింగ్. సో ఫెస్టివల్ సీజన్లో బొనాన్జాలో మనకి అమెజాన్, గూగుల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆఫర్లు ఎలా ఇస్తాయి, అలాంటి ఆఫర్స్ స్టాక్స్ దొరుకుతున్నాయి కానీ బట్ ధైర్యం చేసి కొనలేని దుస్థితిలో మనమున్నాం. సో మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు, ఇప్పుడు ఏమన్నా కొద్దిగా బౌన్స్ బ్యాక్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆర్ఎల్స్ ఇంకా డౌన్ సైడ్ రిస్క్ ఎంతవరకు ఉంది? నిన్న మిడ్ సెషన్ తర్వాత కూడా చూసాం బాగా వీక్నెస్ కనిపించింది. ఇవాళ మిడ్ సెషన్ తర్వాత కూడా మనకి మేబీ మరింతగా పతనమే అవకాశం అని కనిపిస్తుంది. ఆర్ ఎలాంటి పొజిషనల్ వ్యూతో ఉన్నారు? ఓవరాల్గా షార్ట్ టర్మ్లో చూస్తే కనుక మనకి లాస్ట్ 1 or 2 weeks 10,800 దగ్గర ఒక బాటం తీసుకొని అక్కడ ఒక సపోర్ట్ తీసుకొని ఒక చిన్న రికవరీ చూసాము. కానీ 11,200 దగ్గర ఒక 2 రోజుల క్రితము మార్కెట్ ఫెయిల్ అవడంతో మళ్ళీ కొంచెం ఒక వీక్నెస్ అనేది కనిపించింది. మార్కెట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా చూస్తే కనుక ఈ 400 పాయింట్లోనే ఒక ఎక్స్ట్రీమ్ నేరో రేంజ్ తోటి, ఒక సైడ్ వేస్ రేంజ్ తోటి మూవ్ అవడం అనేది మనం చూస్తున్నాము. కాకపోతే మార్కెట్లో ఇప్పుడు ఇమ్మీడియట్ రే ఆఫ్ హోప్ ఏదంటే 10,800 స్థాయి దగ్గరకు వచ్చి మార్కెట్ ఇంట్రాడేలో ఒక స్వల్ప రికవరీ రావడం అనేది కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. కానీ ఇది క్లోజింగ్ సమయానికి మనం చూడాలి. ఒకవేళ మార్కెట్ కనుక 3-3.5 ఈ రికవరీ కంటిన్యూ అయ్యి 10,900 పైన క్లోజ్ అయిందంటే మార్కెట్లో ఒక స్వల్ప సపోర్ట్ తీసుకున్నట్టు, అలాగే రేపు కూడా ఈ 10,900 పైన కనుక ట్రేడ్ అవుతాయి కనుక అప్పుడు 1 or 5 days లేదంటే కనుక ఒక కపుల్ ఆఫ్ వీక్స్కో షార్ట్ టర్మ్కి 10,900 పైన క్లోజ్ అవుతే లాంగ్ పొజిషన్ని కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ కనుక మార్కెట్ ఇదే వీక్నెస్ కనుక కంటిన్యూ అయ్యి అంటే ఫర్దర్ వీక్నెస్ కంటిన్యూ అయ్యి ఇదే లో దగ్గర కనుక ట్రేడ్ అవుతే మటుకు ప్రస్తుతానికి కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. సో మార్కెట్ ఏమైనా కొంచెం 10,900 పైన క్లోజ్ అవుతుందా లేదా అనేది మనం చూడాల్సిన టెక్నికల్గా నెక్స్ట్ అంశం. అలాగే లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్గా చూస్తే కనుక ఈ లెవెల్లో కూడా ఒక బాటం ఏర్పడింది. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఒక ఓవర్ సోల్డ్ పొజిషన్కి వచ్చింది కాబట్టి ఈ లెవెల్ కొంచెం ఒకసారి మనం ఇవాళ రేపు అలర్ట్గా ఈ లెవెల్లో వాచ్ చేయాలి. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 27,500 దగ్గర గట్టి సపోర్ట్ ఉంది కాబట్టి ఆ లెవెల్స్ పైన కనుక నిలబడితే 1 or 2 days స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే అప్పుడు లాంగ్ పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా మార్కెట్ వీక్గా ఉంది కాబట్టి నా ఉద్దేశం డెఫినెట్గా 1 or 2 days వీకెండ్ అయిన తర్వాత కానీ ఒక పొజిషన్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఫ్రైడే వీక్లీ క్లోజింగ్ తర్వాత కానీ మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది.
అలాగే సెక్టర్ వైస్ చూస్తే కనుక మళ్ళీ మనకి రెండు రోజులుగా ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా మళ్ళీ కరెక్షన్ ఏర్పడింది, ప్రీవియస్ లోస్ని లాస్ట్ వీక్లోని మళ్ళీ ఇంకోసారి పరీక్షిస్తుంది. అలాగే ఐటీ స్టాక్స్ కొంచెం బెటర్గా కనిపిస్తుంది, బట్ ఏదైనప్పటికీ ఇవన్నీ ఒక మైనర్ ఇండికేషన్సే. మార్కెట్ అట్లీస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ వీక్లీ బేసిస్ మీద స్ట్రాంగ్ క్లోజింగ్ వస్తే తప్ప కానీ లాంగ్ పొజిషన్స్ని కన్సిడర్ చేయకూడదు. సో అది టెక్నికల్ వ్యూ. ఇక కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్లో చిన్న విరామం. ఓఎల్ఎక్స్ కాశ్మీర్ కార్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి మధు, అడగండి మధు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ కాంటినెంటల్ కాఫీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అది తీసుకుందాం అనుకుంటున్నానండి, కొంచెం అడ్వైజ్ చేయగలరా? ఓకే, సో సిసిఎల్ ప్రొడక్ట్స్ యా ఉన్న ఎఫ్ఎంసీజీ కంపెనీస్లో వాల్యుయేషన్ పరంగా కొద్దిగా డీసెంట్గానే కనిపిస్తుందండి. అండ్ ఇట్స్ డీసెంట్ కంపెనీ. అంటే వాళ్ళు బేసిక్లీ చేసేది ఇన్స్టెంట్ కాఫీ. గతంలో ఏంటంటే వాళ్ళు ఆల్ వరల్డ్ వైడ్ బ్రాండ్స్కి, టాప్ బ్రాండ్స్కి అందరికీ వీళ్ళు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో చేసి ఇచ్చేవారు. రీసెంట్లీ వాళ్ళు ఇండియాలో వాళ్ళ సొంత బ్రాండ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి కొద్దిగా ఇనిషియల్లీ అడ్వర్టైజ్మెంట్ అండ్ సెల్లింగ్ ఎక్స్పెండిచర్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, కానీ కంపెనీ పరంగా ఇట్స్ డీసెంట్ కంపెనీ అండి. లాంగ్ టర్మ్ అంటే అట్లీస్ట్ 2-3 ఇయర్ వ్యూ ఉంటే మాత్రం ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్లో డెఫినెట్లీ కొనండి. ఉన్న 5 ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అన్నింటిలో అండ్ డిస్రప్షన్ కాని ఇండస్ట్రీ అంటే ఇదే ఇండస్ట్రీ అండి. బికాజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టెక్నాలజీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇటువంటివి మాత్రం పీపుల్ విల్ నాట్ స్టాప్ యునో డ్రింకింగ్ కాఫీ. డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ కంపెనీ, బై ఇన్ 2-3 ప్రైస్ పాయింట్స్. రమేష్ మరొక కాలర్. సార్ నేను పాలిక్యాప్ తీసుకున్నాను సార్, 608 లో తీసుకున్నాను సార్, లాంగ్ టర్మ్ కోసం సార్, 2-3 ఇయర్స్ కోసం. అదొకటి, డాబర్ ఒకటి, ఈ లెవెల్ లో ఎంటర్ అవ్వచ్చు సార్ లాంగ్ టర్మ్ కి, 2-3 ఇయర్స్. ఓకే, పాలిక్యాప్ 608 లో పిక్ చేశారు, డాబర్ ఎంటర్ అవ్వచ్చు? యా, పాలిక్యాప్ ఇస్ ఎ డీసెంట్ కంపెనీ అండి. అదికి పడినట్టు కూడా లేదు. యా ఐ నో, ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ. అంటే పాలిక్యాబ్ చాలా పాత కంపెనీ, అది లాస్ట్ ఇయరే పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. బట్ ఇట్స్ ఏ స్ట్రాంగ్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫస్ట్ కేబుల్స్తో వచ్చారు వాళ్ళు. రాను ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో కూడా కొద్దిగా పెంచే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఇట్స్ ఓల్డ్ మేనేజ్మెంట్, చాలా పాత కంపెనీ, అంటే దశాబ్దాలుగా ఉన్న కంపెనీ. యూ క్యాన్ బై అండి పాలిక్యాబ్, అంటే స్లోలీ మొత్తం, ఎందుకంటే అది కూడా డైరెక్ట్లీ యూనో రెసెషన్ మోర్ స్లోడౌన్ లాంటిది ఉన్నప్పుడు హౌసింగ్ రంగానికి, కమర్షియల్ కన్స్ట్రక్షన్కి వీటన్నిటికి కొద్దిగా ఆటంకాలు కలుగుతాయి. కాబట్టి దేర్ కెన్ బి ఎ మైల్డ్ స్లోడౌన్, బట్ అదర్వైజ్ కంపెనీ పరంగా ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ అండి. అండ్ ఆల్సో డాబర్, డాబర్ కూడా ఇట్స్ ఎ స్ట్రాంగ్ ఎఫ్ఎంసీజీ ఇండియా బేస్డ్ కంపెనీ. అది కూడా చాలా రోజుల నుంచి అబౌట్ 400 to 450 మధ్యలో, 420 to 430 అదే రేంజ్లో కొట్టుమిట్టాడుతుంది. ఈ రెండు 2-3 ఇయర్ వ్యూతో కొనుక్కోవచ్చు అని కానీ తప్పకుండా కొనొచ్చండి. బట్ ఒకటే ప్రైస్ పాయింట్ కాకుండా అట్లీస్ట్ మినిమం 3 ప్రైస్ పాయింట్స్ అండి. అంటే పెద్దగా పడతాయని కాదు, దేర్ క్యాన్ ఆల్వేస్ బి 10-15% కరెక్షన్. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని కొనుక్కోండి. రవీంద్ర మరొకళ్ళు అడగండి సార్. హలో, హలో అడగండి రవీంద్ర గారు, క్వశ్చన్ అడగండి, వినిపిస్తుంది. నమస్కారం అండి, చెప్పండి సార్. ఎల్ఎన్టి, ఎల్ఎన్టి ఫైనాన్స్ హోల్డింగ్ అండి. ఎల్ఎన్టి అండ్ ఎల్ఎన్టి ఫైనాన్షియల్ హోల్డింగ్ తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకున్నాను సార్, తీసుకొని ఇప్పుడు దాదాపు 3 మంత్స్ అయింది, బాగా పడిపోతా ఉన్నాయి. దాన్ని ఏమన్నా మళ్ళా ఏమన్నా రెండు స్ట్రాంగ్ కంపెనీస్, రెండు పెద్ద పేరున్న కంపెనీస్, రెండు కూడా స్టాండర్డ్ కంపెనీస్. కాకపోతే ఈ మధ్య మనం లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక మార్కెట్లో స్టాక్స్ అన్నీ కూడా రియాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాము. లాస్ట్ అండ్ టోబర్ కూడా బాగా రియాక్ట్ అయింది. అలాగే ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ కూడా లాస్ట్ 6 మంత్స్ కూడా భారీగా తగ్గింది, ఆల్మోస్ట్ సగం అయిపోయింది ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్. ఈ రెండు స్టాక్స్ చూస్తే కనుక మేజర్ లోల్ ఉంది. ముఖ్యంగా ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ చూస్తే కనుక 2016 లోకి లెవెల్స్కి రావడం మనం చూస్తున్నాము. కొంచెం వెయిట్ చేయండి, మరి ఇంతకాలం వెయిట్ చేశారు కాబట్టి, లాంగ్ టర్మ్ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి, స్టాండర్డ్ రిప్యూటెడ్ కంపెనీస్ కాబట్టి ఏమైనా కొంచెం ఏమైనా పాజిటివ్ న్యూస్ వస్తే కనుక ఈ రెండు కొంచెం పెరిగే అవకాశం ఉంది. కాకపోతే మీరు లాంగ్ టర్మ్ కొంచెం ఓపికగా వెయిట్ చేయాలి. హైదరాబాద్ నుంచి గోవింద్ మరొకాలు అడగండి. గోవింద్ సార్, అడగండి, వినిపిస్తుంది సార్. ఎస్ బ్యాంక్ గురించి చెప్తారండి. నేను 76 లో తీసుకున్నాను. ఓకే, నా రిస్క్ బాగా తగ్గింది కదా, మరి ఎవరేజ్ చేయమంటారా? మళ్ళీ 76 కే బాగా తగ్గింది అనుకుంటే ఎక్కడ 400 కొన్న వాళ్ళ పరిస్థితి ఏమనుకోవాలండి?
సో రీసెంట్గా తెలిసి మరీ స్టాక్లో ఎంటర్ అయ్యారు ఎస్ బ్యాంక్ ఏమన్నా రికవరీ టెక్నికల్గా కనిపిస్తుందా? ఈ లాస్ట్ 4 వారాల్లో మార్కెట్లో కొంచెం రికవరీ వచ్చి కన్సాలిడేషన్ వచ్చినప్పటికీ ఎస్ బ్యాంక్ కూడా చూస్తే కనుక 80 రూపాయల సపోర్ట్ లెవెల్స్ కూడా బ్రేక్ అయినప్పుడు అనుకున్నాము, ట్రెండ్ షార్ట్ టర్మ్ వీక్గా ఉందని చెప్పి లాస్ట్ 4 వారాలు కూడా భారీగా క్షీణించింది ఎస్ బ్యాంక్. ప్రస్తుతానికి ఆల్మోస్ట్ 60 రూపాయలు బిలో కూడా వచ్చేసింది. మరి ప్రస్తుతానికి మీరు ఈ మధ్యనే తీసుకున్నారు కాబట్టి కొంచెం వెయిట్ చేయండి, ఏమైనా కొంచెం ఏదైనా ఏదైనా పాజిటివ్ న్యూస్ అయినా వస్తే కనుక సడన్గా టెక్నికల్ రీబౌండ్ వస్తే నా ఉద్దేశం కొంచెం చిన్న ప్రాఫిట్ మీ లెవెల్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడం మంచిది. ఆ తర్వాత లాంగ్ టర్మ్ కాస్తే కొంచెం ఒక కుదురు పడిన తర్వాత పూర్తిగా ఒక పాజిటివ్ సెంటిమెంట్ ఏర్పడిన తర్వాత బై చేయొచ్చు. షార్ట్ టర్మ్ అయితే కొంచెం రీబౌండ్లో ఎగ్జిట్ అవ్వడం మంచిది. సో జనార్దన్ మెయిల్ చేస్తున్నారు, బెర్జర్ పెయింట్స్ 290 రూపీస్లో తీసుకున్నారట 200 స్టాక్స్, అండ్ అరవింద్ ఫ్యాషన్స్ 600 రూపీస్లో పిక్ చేశారు, హోల్డ్ చేసుకోవచ్చు అరల్స్ ఎగ్జిట్ బెర్జర్ పెయింట్స్ అండ్ అరవింద్. 290 to almost 360, 370 బర్జర్ పెయింట్స్ ఈజ్ ఎ డీసెంట్ అప్రిసియేషన్ అండి, బట్ ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ. అంటే మనకి లాస్ట్ 3-4 మంత్స్లో పెయింట్ కంపెనీసే మార్కెట్లో నిలబడ్డాయండి, ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్ అండ్ క్యాన్సై, నెరోలాక్ ఇట్లాంటివి ఇన్ఫ్యాక్ట్ అవి 52 వీక్స్ హైలో ఉన్నాయి. సో ఈ కారణం వలన మీరు 200 కొన్నారు కొన్నారు కాబట్టి ఇన్ మై ఒపీనియన్ మేబీ ఒక 50 షేర్స్లో ప్రాఫిట్ బుక్ చేయడంలో తప్పలేదు. అంటే ఇప్పుడంటే ఇవాళే కాదు, ఇన్ ద నెక్స్ట్ మేబీ 1 or 2 మంత్స్ ఇఫ్ ఇట్ గోస్ క్లోజ్ టు 400, మిగతా 150 మాత్రం డెఫినెట్లీ ఉంచండి. యావరేజ్ కాస్ట్ బాగా తగ్గుతుంది అక్కడి నుంచి కూడా, మీకు కొద్ది కొద్దిగా ప్రాఫిట్ తప్పకుండా బుక్ చేయాలండి ఎటువంటి మార్కెట్ అయినా ఎంత మంచి స్టాక్ అయినా కానీ. సో ఇన్ మై ఒపీనియన్ ఒక అట్లీస్ట్ 25% ఆఫ్ ద క్వాంటిటీ అంటే ఓ 50 షేర్స్ ప్రాఫిట్ బుక్ చేయండి, మిగతా ఉంచండి నెక్స్ట్ 1 or 2 ఇయర్స్లో కూడా విల్ మేక్ గుడ్ మనీ. మూర్తి మరో కాలర్ ఉన్నారు. సార్ నమస్తే బాలయ్య గారు. నమస్కారం చెప్పండి. సార్ ఎల్ఎన్టీ టెక్నాలజీస్ అండ్ ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్కి తేడా ఏంటి సార్ తీసుకోమంటారు సార్? ఎల్ఎన్టీ టెక్ అండ్ ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ తేడా ఏంటంటే తేడా ఏం లేదండి, రెండు కూడా దే ఆర్ మిడ్ క్యాప్ టెక్నాలజీ కంపెనీస్, కాకపోతే వాళ్ళు చేసే వర్టికల్స్లో కొద్దిగా తేడా ఉంది. ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ ఈజ్ ఏ రీసెంట్లీ మనం వాళ్ళు ఎల్ఎన్టీ యాజ్ అ కంపెనీ మైండ్ ట్రీని కూడా కొండని చూశాడు, కొండని చూసాము మనం. ఇప్పుడు ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ అండ్ మైండ్ ట్రీ కంబైన్ చేస్తారని చెప్పి ఒక వార్తలు చాలా ర్యాంపెంట్గా రూమర్స్ అవన్నీ అండి, కన్ఫర్మేషన్ రాలేదు ఎల్ఎన్టీ దగ్గర నుంచి కూడా ఉన్నాయి. కాకపోతే డిఫరెన్స్ అంటే ద వర్టికల్స్ దే డూ. ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ ఈజ్ మోర్ ఆన్ టు ద ఇంజనీరింగ్ సైడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సో ఇటువంటివి ఎక్స్క్లూజివ్ వర్టికల్స్ ఎక్కువ చేస్తారు. ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ మాత్రం దే డూ సంథింగ్ లైక్ బిఎఫ్ఎస్ఏ విచ్ ఇస్ కామన్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ ఇటువంటివి, యూనో ట్రావెల్. బట్ ఇన్ఫోటెక్ ఈజ్ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్లో ఎక్స్క్లూజివ్లీ ఇంజనీరింగ్కి, ఆటోమొబైల్స్, హెల్త్ కేర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇంటర్నెట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని ఇటువంటి వాటిలో చేస్తారు. బట్ బోత్ ఆర్ సాఫ్ట్వేర్ కంపెనీస్, మిడ్ క్యాప్ సాఫ్ట్వేర్ కంపెనీస్ విత్ గుడ్ స్ట్రాంగ్ పెడిగ్రీ. రవి మరో కాలర్ ఉన్నారు. అడగండి రవి. హలో చెప్పండి. సార్ నాకు కాఫీ డే గురించి కొనుక్కోవచ్చు? కాఫీ డేను. కాఫీ డే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ బట్ హార్డ్ టు ఆన్సర్. ఓకేనండి చెప్తా. నో ఐ డోంట్ థింక్ సో అండి, ఇట్స్ డిఫికల్ట్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మనం 3 డేస్ బ్యాక్ దాకా లోవర్ సర్క్యూట్ చూసాం ఆల్మోస్ట్ 230 to 250 జోన్ నుంచి, లాస్ట్ 2-3 డేస్ నుంచి అప్పర్ సర్క్యూట్ చూస్తున్నాం మనం. ఓన్లీ బికాజ్ దాన్ని ఎల్ఎన్టీ వాళ్ళు, సారీ ఐటీసీ వాళ్ళు కొనడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి డ్యూ డిలిజెన్స్ చేస్తున్నారని, కానీ ఐటీసీ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి డినై చేశారండి, వీఆర్ నాట్ లుకింగ్ అట్ ఇట్ అని చెప్పి. అలాగే కోకోకోలాతో ఇది 6 నెలల నుంచి ఇది వార్తల్లో ఉంది, కోకోకోలా వాళ్ళు కూడా దీన్ని అక్వైర్ చేయాలని చూస్తున్నారని చెప్పి. కాబట్టి ఆ కంపెనీ వాళ్ళు ఎవరు కొన్నా కానీ అది ఎంతలో కొంటారు, దానికి ఎంత అప్పు ఉంది ఏంటి అనేది. సో ఇప్పుడు మనకి అప్పర్ సర్క్యూట్లో ఉంది కాబట్టి కొనాలనుకుంటే ఇట్స్ ప్యూర్లీ నథింగ్ బట్ స్పెక్యులేషన్ అండి. ఫండమెంటల్స్ పరంగా వాళ్ళు డిసైడ్ చేసిన ప్రైస్కి ఎవరైతే అక్వైర్ చేస్తారో దాని తర్వాత గ్రోత్ ఎట్లా ఉంటుందో చూస్ చేయొచ్చు, కానీ నౌ ఇట్స్ అ స్పెక్యులేటివ్ బెట్. ఐ డోంట్ థింక్ వీ కెన్ రికమెండ్ టు ఎనీబడి టు బై. ఓకే మరొక మెయిల్ గోపి అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్ అనేది లాంగ్ టర్మ్లో ఇప్పుడు ఫ్రెష్గా బై చేసుకునేందుకు అవకాశం ఉందా? ఎస్ బ్యాంక్ గురించి 2-3 సార్లు చెప్పాము. ఓవరాల్గా మనకి లాస్ట్ 6 మంత్స్గా కూడా భారీగా పతనం అయింది, నెగిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది, కంపెనీ కూడా కొన్ని చాలా కన్సర్న్స్ ఉన్న విషయం మనందరికీ తెలిసింది. లాంగ్ టర్మ్ కోసం అయితే లెవెల్ చూసి అట్రాక్టివ్గా కనిపిస్తుంది, కాకపోతే కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత బాగా పూర్తిగా ఒక పాజిటివ్ కామెంటరీ రావడం మొదలు పెడితే అప్పుడు కాస్త కన్సర్న్ చేయొచ్చు, అప్పుడు అవాయిడ్ చేయడం మంచిది. సో రామచంద్ర అడుగుతున్నారు, డిక్సన్ టెక్నాలజీస్
15-20% లాస్లో ఉన్నారట, ఈ టైంలో ఎగ్జిట్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ హోల్డ్ చేసుకోవచ్చా? డిక్సన్ టెక్, ఐ థింక్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అండి. ఎందుకంటే ఓవరాల్ స్లో డౌన్ ఉన్నప్పుడు రీసెంట్లీ మనం బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు స్టేట్మెంట్ చేయడం చూసాం, ఈవెన్ ద సేల్ ఆఫ్ టెలివిజన్స్ హ్యాస్ కమ్ డౌన్ అండి. డిక్సన్ టెక్నాలజీస్ బేసిక్లీ ఈజ్ అ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఫర్ ఆల్ వైట్ గూడ్స్ అండ్ ఆల్సో టెలివిజన్స్. సో ఇటువంటివి ఎప్పుడైతే స్లో డౌన్ ఉంటుందో ప్రాబబ్లీ మనకి ఇట్లాంటి కంపెనీస్కి కొద్దిగా ప్రాఫిటబిలిటీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కారణం వలన ఎట్లాగో ఫెస్టివల్ సీజన్లో వస్తున్నాం కాబట్టి ఓవరాల్ మార్కెట్ కూడా వన్ మంత్ నుంచి చాలా డల్గా ఉంది. చిన్న బౌన్సెస్ ఏదైనా వస్తే మాత్రం ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ కమ్ అవుట్ ఆఫ్ డిక్సన్. ఫైన్, ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి, బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమం ఇక్కడ ముగిద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.